హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన తోటలో ఫ్లవర్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇవాళ డేట్ వచ్చేసి ఆగస్టు 26. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ అనేది ఓపెన్ అయింది. నిన్నటి నుంచి ఓపెన్ అవుతుంది, 2 డేస్ నుంచి. నిన్న కూడా కొద్దిగా ఓపెన్ అయింది, ఇవాళ ఆల్మోస్ట్ హెవీగా ఓపెన్ అయింది. చూడండి, కనపడుతుంది కదా. ఇవాళ డేట్ వచ్చేసి ఆగస్టు 26. ఫ్లవర్ బ్రూమ్ కావడం జరిగింది. నైట్ కూడా వర్షం ఫుల్ పడ్డది ఫ్రెండ్స్. అయినా ఇక్కడ చూడండి, మనకి తేనెతీగలు అనేది పాలినేషన్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ తేనెతీగలు కూడా బాగా వచ్చినాయి. ఇంకోటి బర్డ్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి బర్డ్స్, చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఈ స్టేజ్ బర్డ్స్ ఉన్నాయి, ఈ స్టేజ్ బర్డ్స్ కూడా ఉన్నాయి, చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయి. మన వెరైటీ వచ్చేసి థాయ్ పింక్ హైబ్రిడ్ అండి. ఇలా కొన్ని ఎల్లో కలర్ కానీ కారణం ఏంటంటే వాతావరణం ప్రాబ్లం ఉన్నా, ఇంకొకటి వాటర్ ఎక్కువైనా, ఎండలు ఎక్కువ పెట్టినా కూడా ఇలా ఎల్లో కలర్ అయి డ్రాప్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ బర్డ్స్ అనేది. దానివల్ల ప్రాబ్లం ఏముండదు, కామన్ ప్రాబ్లం అది చాలా వరకు ఎవరికైనా. చూడండి ఫ్లవరింగ్ అనేది మనది 14 మంత్స్ ఫ్రెండ్స్, 14 మంత్స్ కంప్లీట్ అయ్యి 15th మంత్ పడ్డది అనమాట. 15 మంత్స్ రన్నింగ్లో ఉంది తోట, 14 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి మొన్న 23rd కి. ఇవాళ 15th మంత్ రన్నింగ్ అవుతుంది. చూడండి ఫ్లవర్స్ ఇక్కడనే ఎక్కువ ఉన్నాయి, ఇక్కడనే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ గ్యాప్ వచ్చింది ఎందుకనంటే మన హార్వెస్ట్ మొత్తం ఇక్కడ జరిగింది. హార్వెస్ట్ కటింగ్ అక్కడ జరగడం వల్ల అంటే ఇక్కడ మనం పండ్లు తెంపిన దగ్గర ఫ్లవర్ అనేది పడదు ఫ్రెండ్స్ ఎక్కువ. ఎవరికైనా మనం పండ్లు తెంపేదాన్ని బట్టి మనకి ఫ్లవర్స్ అనేది, బర్డ్స్ అనేవి కొత్తవి పడతాయి. ఇప్పుడు ఇవాళ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడ బర్డ్స్ ఉన్నాయి, అటు సైడ్ బర్డ్స్ ఉన్నాయి. రేపు అవి ఓపెన్ అవుతాయి, ఏమో ఫ్రూట్ అవుతుంది, అవి ఏమో ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి అక్కడ. అట్లా ఈ వెరైటీ అనే కాదు, డ్రాగన్ అనేది అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, 1, 2, 3నే ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడేమో కాయలు ఉన్నాయి చూడండి, మళ్ళా ఇక్కడేమో మళ్ళా ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ కాయలు, బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లవర్ ఒక్కటే ఉంది. కాయలు ఎక్కువ ఉన్నాయి ప్లస్ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఈ నుంచి ఒక పోల్ మందం వరకు ఇట్లా ఉన్నాయి. మరి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయి, కాయలు ఉన్నాయి గ్యాప్లలో, ఏనో దగ్గర బర్డ్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ ఫ్లవర్ అనేది చాలా ఓపెన్ అయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అవుతుంది అనేసి ఇవాళ. ఎందుకంటే సీజన్ కూడా అయిపోయే ముందర మనకి ఫ్లవర్ అనేది ఎక్కువ వస్తే రేట్ అనేది కలిసి వస్తుంది ఫ్రెండ్స్, ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ టైం నుంచి మనకి. ఈ ఫ్రూట్ అనేది మనకి, ఈ ఫ్లవర్ అనేది ఫ్రూట్ అయ్యే లోపల మనకి మార్కెట్ రేజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి మంచి రేట్ వస్తుంది అన్నమాట. చూడండి మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్. చూడండి ఎవరికైనా ఈ టైంలో ఫ్లవరింగ్ అనేది బ్లూమ్ ఎక్కువైతే చాలా వరకు మంచి రేట్ వస్తుంది. ఎందుకంటే అందరికీ ఈ ఆల్మోస్ట్ తగ్గుతుంది అన్నమాట ఈ టైం వచ్చేసరికి. ఇప్పుడు ఆగస్టు కదా ఫ్రెండ్స్, సెప్టెంబర్ నుంచి చూడండి ఆల్మోస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అనేది తక్కువ అయిపోతుంది. మనకి ఎంతసేపున్న జూలై ఆగస్ట్ లోపలనే మనకి ఫ్రూట్ అనేది ఎక్కువ ఉంటుంది, జూలై ఆగస్ట్లోనే. జూన్లో తక్కువ ఉంటుంది, జూలై ఆగస్ట్లో ఎక్కువ ఉంటుంది. మళ్ళా మనకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, వర్షం పడ్డది నైటు, బాగానే పడ్డది వర్షము, బాగా పడ్డది వర్షము. చూస్తే అర్థమవుతూనే ఉంది మొత్తం, బుడిదబుడిదే కదా మొత్తం. నిన్న రొటవేటర్ కొట్టించిన మొన్న గడ్డి ఎక్కువ ఉందనేసి, వర్షం పడ్డది అనేసి ఆపుకుంటా రొటవేటర్ కొట్టిస్తే మొత్తం ఇట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం గలీజ్గా అయిపోయింది, గలీజ్ కదా గడ్డి ఎక్కువైంది. గడ్డి వీకిస్తూనే ఉండటం మళ్ళా పెరుగుతూనే ఉంది, వీకియడం పెరగడం అంతే. చూడండి గడ్డి అనేది ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ మనకి వర్షాకాలంలో, ఫ్రూటింగ్ టైంలో. దానివల్ల ఏమవుతుందంటే దోమ అటాక్ అవుతుంది, పెయిన్ బంక వస్తుంది, ఫ్రూట్ మీద కూడా వస్తుంది బంక అనేది. చాలా వరకు అందరూ తెలుసు ఎందుకు బంక వస్తుంది, దేనికి వస్తుంది అనేసి. ఈ గడ్డి ఉండడం వల్ల దోమ తయారవుతుంది అంతా ఆల్మోస్ట్. ఇంకా డిజీజెస్ అనేది కొద్దిగా వస్తూనే ఉంటుంది, ఫంగిసైడ్స్ కామన్. ఫ్రూట్ అనేది మనకి రెడ్గా అవుతుంది చూడండి ఫ్రెండ్స్, చూడండి రెడ్ అవుతుంది. నాకు ఇవాళ ఈవినింగ్ కల్లా కొద్ది ఆల్మోస్ట్ కొద్ది రెడ్ అవుతుంది. ఇది ఫస్ట్ గ్రేడ్లో పోతుంది ఫ్రెండ్స్, 250 గ్రామ్స్ ఎబో ఉంటుంది ఇది. మనకి అన్ని 250 గ్రామ్స్ ఎబో ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఆల్మోస్ట్ పెద్ద సైజెసే ఉన్నాయి ఎక్కువ, చిన్న సైజెస్ తక్కువ. ఫ్లవర్ అనేది చూడండి
మన 15th మంత్ రన్నింగ్. బర్డ్స్ చిన్న బర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ చిన్నవి ఇవి, చిన్నవి కూడా మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి, చిన్నవి కూడా వస్తున్నాయి. ఇగో ఇవిడే ఉన్నాయి. ఇదేమో 1 వీక్ అంటే 7 డేస్ అట్లా అవుతుంది. 1 వీక్ బర్డ్స్ ఇవి, చిన్న బర్డ్స్ అంగో అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చిన్నవి. ఇవి పోయినాయి, ఈ రెడ్ కలర్ ఇవి పోయినాయి. వెదర్కి డ్యామేజ్ అయితే మొత్తం డ్రాప్ అయిపోతుంది ఊకనే ఆల్మోస్ట్. ఇట్లా చిన్న బర్డ్స్ ఆల్మోస్ట్, చిన్న బర్డ్స్ 22 లైన్స్ మీన్స్ ఇంకా ఇంకా ఆల్మోస్ట్ చేసుకోండి. 100 వేసుకోరు 2 టైస్ రెండు దిక్కులు కలిపి. అంటే మీరు ఇంకా చెప్పండి ఎంత వస్తుంది అనేసి. మన యావరేజ్ ఫ్రూట్ సైజ్ వచ్చేసి 200 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది, 200 గ్రామ్స్ నుంచి పైన ఎక్కువ ఉంటుంది సైజు యావరేజ్గా చూడండి. ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ కటింగ్కి సంబంధించింది కూడా మనకి ఫ్లవర్ అనేది ఉంది, ఆల్రెడీ బడ్ అనేది ఉంది. నెక్స్ట్ది కూడా అంటే నెక్స్ట్ అంటే ఇది ఇంకా 35 డేస్ ఉంది ఇంకా మన దగ్గర. 35 డేస్ అంటే అక్టోబర్లో వచ్చేది కూడా ఉంది మనకి, అక్టోబర్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అంటే 30కి 25 నుంచి 30 మధ్యలో వచ్చే ఫ్రూట్ కూడా ఉందన్నమాట. ఇది ఇవాళ ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ 26th కదా మనకి. 26th అంటే మనకు ఫ్రూట్ కానీ డేట్ వచ్చేసి వచ్చే నెల మనకి సెప్టెంబర్ 23కి స్టార్ట్ అవుతుంది. 23కి కటింగ్ అవుతుంది ఫ్రూట్ అనేది. మార్కెట్కి వెళ్ళాలంటే 23కి కటింగ్ చేయాల్సిందే. 23కి కటింగ్ చేస్తేనే మనకి ఫ్రూట్ అనేది మనం మార్కెట్ చేసుకోగలుగుతాం. చూడండి బర్డ్స్, బర్డ్స్ ఉన్నాయి మామూలుగా ఉన్నాయి బర్డ్స్. ఇవి కొత్త బర్డ్స్ ఇవి, మళ్ళీ ఉన్నాయి చూడండి కొత్తవి, కొత్త చిన్నవి. ఇప్పుడు దీంతో పాటు వచ్చిన బర్డ్స్ ఫ్రెండ్స్ ఇవి, ఇవి కనపడుతుంది కదా, దీంతో పాటు వచ్చిన బర్డ్స్ ఇవి. కానీ ముందరనే ఎర్రగా అయిపోవడం వల్ల ఇంకా మనకి రాలిపోతుంది, డ్రాప్ అయిపోతుంది అంతే. ఆ స్టేజ్ బర్డ్స్ ఇవన్నీ ఎర్రగానే మొత్తం, ఈ స్టేజ్ బర్డ్స్. మళ్ళీ రేపటికి ఓపెన్ కానీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, రేపటికి ఇవి రేపు ఓపెన్ కానీ ఇన్నో 4 ఉన్నాయి, ఇంకోటి 2 ఉన్నాయి, మళ్ళీ రేపు ఓపెన్ 81 ఉంది, అవతల ఒకటి 3 ఉన్నాయి. ఇట్లా రేపు ఓపెన్ 82 అంటే ఇవాళ నైట్ స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్, ఇవాళ నైట్ స్టార్ట్ అవుతాయి కదా, ఇవాళనే నైట్ ఓపెన్ అవుతాయి అవి. ఈ నిన్న నైట్ ఓపెన్ అయినాయి ఇవి, తెనతీగలు చూడండి. మన వెరైటీ వచ్చేసి థాయ్ పింక్. మొక్కలు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్, మొక్కలు మాత్రం ఖచ్చితంగా మనకి 15 ఇంచెస్ ఇస్తాం, ఎవరికైనా 15 ఇంచెల మొక్కలు ఇస్తాం. ఆల్మోస్ట్ ఫ్రూట్ సైజులు కూడా చూడండి, ఇది మనకి ఇంకా 10 డేస్ పడుతుంది ఇది ఫ్రూట్ హార్వెస్ట్ చేయడానికి. ఇది ఆల్మోస్ట్ మనకి 200 గ్రామ్స్ ఎబో ఉంటుంది, ఇది రియల్గా చెప్తున్నా. ఇది మామూలుగా మీకు కూడా చూడండి 200 గ్రామ్స్ ఎబో ఉంటుంది ఇది, ఇది 300 గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది లావ్ ఎక్కువ ఉంది, ఇది 300 గ్రామ్స్ ఎబో ఉంటుంది అది. అంటే ఆల్మోస్ట్ లావ్ సైజెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రూట్ చూడండి, సైజెస్ ఎక్కువ ఉంటాయి లావ్ సైజెస్, డబ్బులు డబ్బులుగా ఉంది మొత్తం ఇవ్వండి. లావ్ సైజెస్ ఎక్కువ ఉంటాయి లావ్వి మనకి. ఈ 2-3 డేస్ నుంచి ఇవి కొద్దిగా రెడ్డిగా అయినాయి, ఫస్ట్ గ్రేడ్ సైజ్ ఇది, 200 గ్రామ్స్ ఎబో ఉంటాయి ఇవి. ఫ్లవర్స్ అనేది ఇలా బాగా ఓపెన్ అవ్వడం జరిగింది, అన్ని లైన్స్ ఓపెన్ అయినాయి, అంతటా ఓపెన్ అయింది. అక్కడ బాగా హెవీగా ఉంది ఫ్రెండ్స్, అక్కడ చూడండి చాలా హెవీగా ఉంది అక్కడికి లైన్లలో, ఇక్కడ కూడా బాగుంది, ఇక్కడ కూడా బాగా ఓపెన్ అయింది. ఇక్కడ జర పల్స ఉండే చెట్లు జర తక్కువ పెట్టినాం ఇక్కడ,